మొత్తం ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ నానాజీ గారి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన పిల్లలు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఒకసారి సెంట్రల్ డిఫెన్స్ సెక్రటరీకి ఫోన్ కలుపు. హలో, విజయేంద్ర వర్మ, నేను అస్లం ఖాన్. నీ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? నా ఇంటెలిజెన్స్ ముందు నీ ఫోన్ కమ్యూనికేషన్ సీక్రెట్స్ ఎంత? నువ్వు పాకిస్తాన్కి వస్తావు, చస్తావు. నీ పెళ్ళాం బిడ్డల కోసమైనా వచ్చి తీరాలి. అస్లం, నా భార్య బిడ్డలు కాదురా. ఉగ్రవాదులుగా మార్చడానికి నువ్వు తీసుకెళ్లిన ప్రతి బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత. వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి దేశ గౌరవాన్ని నిలబెట్టడం నా కర్తవ్యం. వస్తా, వాళ్ళందరి కసి తీరలా నిన్ను చంపి ఇక్కడకు తీసుకొస్తా. ఆ సెల్లో ఉన్న పిల్లల్ని తీసుకురండిరా. ఆకలి ఆకలి. ఈ ఆకలేరా మనుషులతో ఏ పనైనా చేయించేది? మీరు దేశభక్తి అని మడికట్టుకుని ఆకలితో చస్తారు, లేదా ఉగ్రవాదం నీడకొస్తారు? తెలుసుకోండి, మిమ్మల్ని తీసుకెళ్లి తన దేశ గౌరవాన్ని నిలబెట్టాలని వస్తున్నాడే ఆ విజయేంద్ర వర్మ. వాడికి మీరు నా వాళ్ళని అర్థం కావాలి. అదిగో మీ జాతీయ జెండా, దాన్ని తూట్లు తూట్లుగా కాల్చి వాడు తల తెచ్చుకునేలా చెయ్యండి. రే నానాజీ, తొక్కరా దాన్ని. ఈ బద్మాష్ గాళ్ల తలకెక్కిన దేశభక్తి మత్తు దిగేలాగా తొక్కు.
బిడ్డమనిపించా. వేలంత లేవు, అంత జీర్ణించుకుపోయిందే నీకు దేశభక్తి? నిన్ను వాడి కంటి ముందే కాలితో తొక్కరా. బౌద్ కలేజే హేరో తుమ్కో, నా పరువు తీసి నా దేశంలో నన్ను తలెత్తుకోకుండా చేశావు. నీ తల తీసిన జనం ముందు పెట్ట, పోయిన నా పరువు నిలబెట్టుకోవాలి. అందుకే రప్పించా, ఇది నా దేశం, ఇక్కడ నీ జనం లేరు. రే రే, నాకుండే ధైర్యాన్ని తప్ప నా వెనకున్న జనాన్ని నేను ఎప్పుడు నమ్ముకోలేదురా. నా తెగింపే నా బలం, ఇక్కడ ఏముందని బలగం కావాలరా? వీధికో 10 మంది వెధవలు, ఆ వెధవలందరూ కలిస్తే ఒక ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థకు ఒక పేరు, తప్ప ఏముందినా మీ బలగం ఇక్కడ. లష్కరే తోయిబా, జైషే అహ్మద్, అల్ ఖైదా, బొక్కా, బోడీ అంతా కలిపితే ఎంతరా? అడ్డంగా నరుక్కుంటూ పోతే అరగంట. దానికి యుద్ధాలు పోరాటాలు ఒక్కర్లేదురా. 100 మంది మీ మిలిటెంట్ల ముగింపుకి మీ సంతు విన, ఒక్క మిలిటరీ వాడి తెగింపు చాలు. నీకు తెలిసిందంతే, ఇక్కడ మా లీడర్లే మా పర్మిషన్తో బతకాలి, మే చెప్పినట్లు ఆడాలి, మా కనుసన్నలలో మెలగాలి. నోర్మీరా బద్మాష్, ఆ లీడర్లే నా దేశంతో చేతులు కలిపి శాంతిని కోరుకుంటున్నారు. మీ దేశంలో ప్రజలు మా స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. నీలాంటి పిచ్చుకుక్కల అరుపుల్ని ఇంకెవరో లెక్క చెయ్యరు. అందుకే ఆ స్నేహాన్ని మీరు పీక నొక్కాలని చూస్తున్నారు. అదంతా ఈజీ కాదు. మీరెక్కడ అడ్డొస్తే అక్కడ నేనుంటా, నరికేస్తా. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, నో సెకండ్ థాట్, నరికేస్తా. కలలు కంటున్నావు విజయేంద్ర, రెండు దేశాలు చేతులు కలిపితే విరిచేయడానికి నా ఉగ్రవాదం ఉంది. శాంతి అంటూ నీతులు వల్లిస్తే ఆ గొంతులు నొక్కేయడానికి నా ఉగ్రవాదం సిద్ధంగా ఉంది. వాటి గడ్డుగా నిలబడే శక్తి నీకు లేదు. ఇది చాలు, ఈ చేతికున్న పవర్ చాలు. అభిమానించే వాళ్ళని ఆదరించే ఈ చేతికి ఆవేశం వస్తే అరచేతిలో కనిపించేవి గీతలు కావురా, కత్తులు, పేకలు తెగిపోతాయి, తల రాతలు తెరిగిపోతాయి. పిడుగు వర్షించినది, గాలి రూపము మార్చి జ్వాలై ద్రవించినది, కరలి చెలి అని కట్ట దాటి పోరెట్టినది, అగ్ని పర్వతము రెక్కలను విదిలించినది, దుష్ట సంహారము గురుడని ఒడి సాచినది, ఉక్కు స్తంభము పగిలి కడి అవతరించినది, ఉగ్ర నరసింహమే తరలినది, ఉగ్రవాదుల ఉర పంచరము వణికినది, నీ కళ్ళు భగ భగల సూర్యగోళాలు, నీ చూపులే దింప విస్ఫులింగాలు, నీ అడుగులే పెళ పెళార్భటులు పుట్టించా, భరత సింహము భరత సింహువై గర్జించు. మరపి రంగుల పెను ప్రభంజనమై కదులు, కోట్
కోటి పిడికిళ్ళు నీ పిడికిలై, శతకోటి గుండియలు నీ గుండెయై, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు భారతీయుల గుండె గుండెలో ఎన్నెందు వెతకిన అందందు కనిపించు వందే వందే మాతర గీత దిశతగ్నివై జల్లోడి గుండెలలో వల్లానివి నువ్వే తెలుపు రక్తము పొంగే అల్లూరి సాగరమ్మై పొంగ నీ శ్వాస విశ్వాస పెనుకు పానై రేగా దెబ్బతిని రిప్పటిలి బొబ్బటిలు వెప్పులై అసహన సహస్ర బణ ఉద్ధృతురాగివై ధ్వంసమొనరించు భీష్మించు క్రతు ధ్వంసివై హింసారిరం సాది ధ్వంసవై ఆజాదు హిందువుల ఫౌజీ సుభాషువై కరకు కర్కశుల కట్టముల తెగరుకు అమ్మువై ధనుర్వేదమ్మువై రక్తహోమమ్మువై హోమనేత్రమ్మువై ధర్మచక్రమ్మువై చక్రవ్యూహమ్మువై జాతిరోషమ్మువై జయకేతనమ్మువై రణభాస్కరమ్మువై జలాగ్రహమ్మువై కర్కశుర నిర్చించు కల్పియవతారమై Thank you.
చేయండి. డేంజర్ సార్. మనం వేసే ప్రతి అడుగు డేంజర్ మీదే. ఇదంతా పైకి పోనీ మనం. సార్ సార్ అదే సార్. ఇస్టర్న్ ఆర్డర్. ఓకే కర్నల్. అరే అస్లాం ఖాన్, ఏ హాత్ నహీ, ఫాన్సీ కా ఫందా హై బద్మాష్. ఉగ్రవాదం మీద విసిరిన 100 కోట్ల భారతీయుల చేతి పంచారా ఇది? రేపు నీ రాజధాని నిద్రలేచేది కోడికూతతో కాదురా, నీ చావు కేకతో. అరు అరవరా, నీ అరుపుకి టెర్రరిజం గుండె అదిరి చావాలి. ఉగ్రవాదం ఉచ్చపోసుకుంటూ పారిపోవాలి. నీ శవాన్ని చూసి మిలిటెంట్ గ్రూపుల మగతాళ్ళు తెగిపోవాలి. అన్ని రకాలుగా చావు. ఉగ్రవాదులు బలవంతంగా పాకిస్తాన్ కు తీసుకువెళ్లిన ఎంతో మంది యువకుల్ని ఆయన ప్రాణాలకు తెగించి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడమే కాక ఆ ఉగ్రవాద సంస్థని సమూలంగా నేలమట్టం చేశారు. పవర్ ఆఫ్ అన్ ఇండియన్ కు ప్రతిరూపమైన విజయేంద్ర వర్మకు ప్రమోషన్ తో పాటు మహావీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దెబ్బ బాగా తగిలిందా? ఓన్లీవే కొట్టినవాడు చాలా మంచి చేశాడు. దెబ్బకు దెబ్బ తిరిగి అంతా గుర్తుకొచ్చేసింది. మీ అంత గొప్పగా నటించడం నాకు చాదు కాదండి. నటన? అవును, మమ్మల్ని మీరెప్పుడో మర్చిపోయారు. మేమేమైపోతామోనని ఇప్పుడు గుర్తొచ్చినట్టు నటిస్తున్నారు. మీ జీవితంలో ఒక కలగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం మేము. ఆవిడ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రేమికురాలు, మీకోసం ప్రాణత్యాగం చేసిన దేవత. ఆవిడ మర్చిపోవటం ధర్మం కాదు. బొకే పెట్టండి. నా కోసం ఒకరు ప్రాణం ఇచ్చారు, ఇంకొకరు ప్రాణం పోశారు. నా బాధ్యతలకు అనుగుణంగా నడిచే భార్యగా నువ్వు దొరకటం ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం. కార్యేశు దాసి, కరణేశు మంత్రి, భోజేశు మాత, సైనేశు రంభ, రూపేశ లక్ష్మి, క్షమయాధరిత్రి అన్నారు. అన్ని సద్గుణాలు కలబోసుకున్న రూపం స్త్రీ. స్త్రీ లేని చోట త్యాగం లేదు, విజయం లేదు, కీర్తి లేదు. మన సంప్రదాయంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఎవరికీ లేదు. అందుకే భూమిని కూడా భూదేవి అని స్త్రీ పేరుతో అమ్మలా పూజిస్తున్నాం. ఆ అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నువ్వు నాకు అర్ధాంగిగా దొరకడం నా అదృష్టం, నా అదృష్టం. ఇదేంటి, ఎక్కడున్నాం? అమ్మా నాన్న అక్కడేం చేస్తున్నారు? వెళ్దాం పదండి, మన లోకానికి వచ్చేయండి. రండి రండి.